హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఇవాళ అయితే సాటర్డే అండి పొద్దున్నే పూజ అయితే చేసేసుకున్నానమాట బాబు స్కూల్కి కూడా వెళ్ళిపోయాడండి నేను ఇంటి దగ్గరే ఉన్నాడు కదా బాబు కొంచెం తగ్గు జలుబుగా అనిపించేసింది అనమాట నిన్న అంతాను సరేనని చెప్పి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాడు నాతోనే ఉన్నాడు సరేనని చెప్పి ఇవాళైతే ఖచ్చితంగా స్కూల్కి పంపాలి ఆబ్సెంట్ అయితే అయిపోతుందని చెప్పి ఇవాళైతే మందులు వేసి స్కూల్కి అయితే పంపేశానండి ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి అలాగే లైక్ అనేది ఇవ్వడం కూడా మర్చిపోవద్దండి ఇది రిక్వెస్ట్గా అడుగుతున్నానండి అర్థం చేసుకోండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కింద రెడ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ అని దాన్ని క్లిక్ చేస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతుంది అలాగే బెల్ అనేది ఉంటుంది పక్కనే దాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు అది నోటిఫికేషన్ వచ్చి వీడియో మీ దాంట్లోకి వస్తుందనమాట అందుకని ఇంతలా చెప్తున్నానండి రిక్వెస్ట్ అని అనుకోండి బోరింగ్గా ఫీల్ అవద్దండి అలాగే ఇవాళతే మీ బాబైతే ఆఫ్టర్నూన్ వరకేనండి స్కూల్ అనేది అంటే సాటర్డే మాత్రమే అలా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు వన్ టు ఫిఫ్త్ వరకు పిల్లలకి హాఫ్ డే మాత్రమే ఉంటుందండి స్కూల్లో హాఫ్ డే అయితే వచ్చేస్తాడనమాట హాఫ్ డే ఆఫ్టర్నూను వాడు వచ్చేసరికి నేను వంటంతా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి వాడు అడిగాడనమాట క్యారమ్స్ ఆడాలి మమ్మీ ఇవ్వాలని వాడప్పుడప్పుడు ఇలా మొండికేస్తాడనమాట ఆడుకోవాలని అలాంటప్పుడు వాడితో ఖచ్చితంగా ఆడుకోవాలండి పిల్లలు ఈ మధ్య అంతా స్కూల్ లేదు కదండీ హాలిడేస్ కదా ఒక్కసారిగా స్కూల్ పెట్టేసరికి వాళ్ళు బోరింగ్గా ఫీల్ అవుతారు అందుకే వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి కదండీ ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోదాం పొద్దున్నైతే మా బాబు కోసం మా వారి కోసం ఇడ్లీ అయితే ఒక రెండు ప్లేట్లు అయితే పెట్టేసి వాళ్ళకైతే పెట్టేశానండి నేనైతే ఇడ్లీ ఏం అనిపించింది నిన్న కూడా ఇడ్లీయే పెట్టాను కదండి బాబు కొంచెం బాగోలేదని అందుకైతే ఇవాళ కూడా ఇడ్లీ తినబుద్ధి కాలేదు నాకు అట్టయితే వేసుకుందామని అయితే వాళ్ళ వరకే ఇడ్లీ పెట్టాను ఇక్కడ నేనైతే ముందైతే టీ అయితే పెట్టేసుకుంటానండి పక్కన మరుగుతూ ఉంటుంది డికాషను ఈ లోపల నేను అట్టు వేసేసుకొని అది తినేసి టీ అయితే తాగేస్తే అయిపోతుంది ఈ టీ పెట్టడం కూడా ఒక విద్య అని నాకు పెళ్ళైన తర్వాతే అర్థమైందండి పెళ్ళికి ముందు టీ పెట్టడం ఏముందిలే అని అయితే అనుకునేదాన్ని అమ్మ పెట్టిచ్చేది తాగేసేదాన్ని రెండి కాసన్నీ కాదండి ఒక పెద్ద గ్లాసు నిండిగా తాగేదాన్ని అనమాట సరేనని చెప్పి పెళ్ళైన కొత్తలో అత్తమ్మ టీ పెట్టమనం కానీ వెళ్ళిపోయి ఒక గ్లాసు వాటర్ పోసేసి ఉన్న టీ పొడంతా వేసేసి పాలన్నీ పోసేసి ఉన్న పంచదార అంతా వేసేసాను అనమాట ఒక్కసారిగా గిన్నె నిండిగా అయిపోయాయి ఇవి టీ అంటారా అని చెప్పి నాకే డౌట్ వచ్చింది తర్వాత అత్తమ్మ చూసి టీ అయితే ఇలా పెట్టుకోరని చెప్పి నిదానంగా పెట్టేటప్పుడు అయితే అప్పుడైతే చూపించిందనమాట అప్పుడు అర్థమైంది నాకు టీ పెట్టడం కూడా ఒక అని అప్పటి అయితే జాగ్రత్తగా పెట్టడం నేర్చుకున్నానండి ఎవరికీ స్టార్టింగ్లోనే అన్నీ రావు కదండి బోను బోను నేర్చుకుంటూ ఉంటే అన్నీ వస్తాయి అన్నమాట అలాగే అయిపోయింది నా పరిస్థితి ఫస్ట్ అయితే ఏమీ వచ్చాయి కాదండి పెళ్ళికి ముందర స్కూల్కి వెళ్ళేటప్పుడు స్కూల్కి వెళ్ళడం కాలేజీకి వెళ్ళేటప్పుడు కాలేజీకి వెళ్ళడం మిగతా టైంలో ఫ్రెండ్స్తో రచ్చ మీద అరగుల మీద కూర్చొని ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడం కబుర్లు ఆడడం వీటితోనే సరిపోయేది అన్నమాట తీరా పెళ్ళైన తర్వాత ఒక్కసారిగా అయితే వంట అనేది స్టార్ట్ చేశానండి అప్పుడైతే కొన్ని రోజులైతే చాలా బాధపడ్డానన్నమాట ఏమీ రాకపోవడంతో అవి తినడానికి కూడా బాగుండేటివి కాదు తర్వాత ఫోన్ ఫోన్ ఇలా కాదని చెప్పి యూట్యూబ్ అనేది ఓపెన్ చేశాను అనమాట యూట్యూబ్ అనేది ఒక వరం అండి అందరికీ ఏం కావాలన్నా కూడా యూట్యూబ్లో చూసుకొని చేసేసుకోవచ్చు అనమాట అలాగే నేను చిన్నగా స్టార్ట్ చేశాను యూట్యూబ్లో చూసి వంటలు నేర్చుకోవడం ఇప్పుడైతే పర్లేదండి ఆల్మోస్ట్ అన్నీ వచ్చినట్టు అయిపోయింది ఇలా అయితే అట్ట కూడా అయిపోయింది అలాగే టీ కూడా పెట్టేసుకున్నానండి ఈ అట్టు తినేస్తే సరిపోతుంది నిన్న కారం చూపించాను కదండి ఎర్రగారం అది నిన్న కారం ఎక్కువ వేసాను చూడండి టేస్ట్ ఎక్కువ ఉండడంతో మొత్తం అయిపోయింది అనమాట కొంచెం మిగిలింది అదైతే ఇప్పుడు తినేసేసి ఇంకా స్టార్ట్ చేస్తాను అనమాట మిగతా పనులు అనేటివి ఆడవాళ్ళకి పొద్దున్నే లగంగానే ఎన్ని పనులు ఉంటాయో కదండి కాసేపు ఇలా ప్రశాంతంగా కూర్చొని మనకు నచ్చిన టిఫిన్ తినేసి నచ్చిన విధంగా కాసేపు టీ తాగేసి అలా ప్రశాంతంగా కూర్చుంటే అదొక ఆనందంగా అనిపిస్తుంది కదండి ఈ కాసేపు అన్నా రిలాక్స్ అయిపోయి మిగతా పనులు అనేటివి చేద్దాంలే అనిపిస్తుంది ఇంకా వంటలో దిగినామంటే ఇంకా తెలిసిందే కదండి ఇంకొక స్టార్ట్ చేస్తే అన్నీ వచ్చేస్తాయి అన్నమాట టీ అనేది మటుకు భలే పిచ్చండి నాకు చిన్నప్పటి నుంచి టీ పెట్టుకొని ఒకవేళ మా అమ్మ వాళ్ళు తాగేస్తే నేను టీ లేవని చెప్పి ఒక గంట సేపు అయితే ఏడ్చేదాన్ని మళ్ళీ మా అమ్మ టీ పెట్టించే వరకు గోల్ గోలు చేసేదాన్ని అంత పిచ్చనమాట టీ రోజుకి ఎన్నిసార్లు ఇచ్చినా తాగేదాన్ని ఇప్పుడైతే ఆరోగ్యం సహకరించాలి కదండీ అందుకే టీని కొంచెం రోజులో ఒకసారికి రెండుసార్లకి కేటాయించుకున్నానమాట ఎక్కువ తాగేస్తే బాగుండట్లేదు ఇలా అయితే టీ అయితే తాగేసి ప్రశాంతంగా కూర్చొని ఇక్కడ సాంబార్ పెడదాం అనుకుంటున్నానండి ఇవాళ అలాగే చిక్కుడుకాయ తాలింపు పెడుతున్నానండి గోరు చిక్కళ్ళు శనివారం అయితే చాలండి సాంబార్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఇంట్లో అది లేకపోతే ఏదో అదొక ఫీలింగ్ అనిపిస్తుంది శనివారం అంటేనే ఇంకా సాంబార్ ఉంటుందని ఫిక్స్ అనమాట సాంబార్ చూసి ఈరోజు శనివారం అనేది ఖచ్చితంగా గుర్తు వచ్చేస్తుంది అలా ఉంటుంది సాంబార్తో మాకు రిలేషన్ అనేది ఇక్కడ అయితే గోర చిక్కెళ్ళు మామూలు పందిలు చిక్కుళ్ళు ఉంటాయి కదండీ అవి రెండు కలిపేసేసాను ఇలా చేస్తే రెండు కాంబినేషన్ బాగుంటుందండి టేస్ట్ అనేది వీటినైతే తాలింపు పెట్టేసుకుంటున్నాను ఇక్కడ సాంబార్కి కూడా అన్ని ముక్కలన్నీ కోసేసుకొని క్యారెట్ టమాటో సొరకాయ వేస్తానండి నేను సాంబార్లో చిక్కదనం అనేది వస్తుంది కర్రీ అనేది కాక చల్లదనం కదండి సొరకాయ అనేది అందుకే సాంబార్లో దోసకాయకి బదులు సొరకాయ ఎక్కువ వాడుతూ ఉంటాను అందరు నవ్వుతూ ఉంటారు సొరకాయ ఏంది సాంబార్ ఏందని అలాగే మునక్కాయ ముక్కలు అండి కడిగి నీట్గా తుడి చేసుకొని ఇలా బాక్స్లో కట్ చేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటాయి ఇవి వంకాయలు అండి కర్రీ వంకాయలు అంటే మరీ నల్లగా ఉండవండి ఇవి ఈ పర్పుల్ కలర్లో ఉంటాయి అన్నమాట ఇక్కడ ఈ వంకాయలే దొరుకుతుంటాయి తెల్ల వంకాయలు దొరకాలంటే అస్సలు దొరక అండి ఊరికి వెళ్ళినప్పుడు అది పనిగా నేను మార్కెట్కి వెళ్ళిపోయి వంకాయలు మాత్రం ఒక కేజీ వంకాయలు తెచ్చుకుంటానండి అవి ఉన్నన్ని రోజులు జాగ్రత్తగా అవి పాడైపోకుండా వాటిని నీట్గా తొడాల దగ్గర తీసేసి ఒక న్యూస్ పేపర్లో చుట్టేసి కవర్లో పెట్టుకొని జాగ్రత్తగా దాచుకుంటానండి ఫ్రిడ్జ్లో అవి పూర్తిగా అన్ని కాయలు వాడుకుంటానన్నమాట పాడు కాకుండాను అలా అయిపోయింది పరిస్థితి ఇక్కడికి వచ్చిన తర్వాత వంకాయ గురించి ఈ వంకాయలు తిందామంటే ఇవేంటో చప్పగా అనిపిస్తాయి ఆ వంకాయలు అలవాటు అయిపోయాయి అని ఏమో మరి తెలియదు కానీ ఇవైతే ఎక్కువ తెచ్చుకోమండి ఎప్పుడన్నా తెచ్చుకొని ఇలాగా సాంబార్లోకి వంకాయ మసాలాలోకి చేసేసుకుంటాను అంతేను అంతకు మించి ఈ వంకాయ ఎక్కువైతే వాడినండి మా వాడైతే కర్రం కాని మమ్మీ అని అడుగుతూ ఉంటాడు అన్నమాట ఇలా అయితే రెండు అయితే ఒకేసారి పెట్టేసుకుంటానండి నా వంట ప్రాసెస్ ఎప్పుడూ కూడా హెవీగా అయితే ఉండదండి ఎందుకంటే హెవీగా పెట్టుకుంటే టైం అనేది మనకి సెట్ అవ్వదు నేను వీడియో షూట్ చేసి వాటిది మళ్ళీ ఎడిటింగ్ చేసుకొని బాబుని చూసుకొని ఇంట్లో పని చేసుకొని చాలా పని ఉంటుందండి వీటితో రోజులో నాకు ఒక వన్ అవర్ ఉంటుందేమో హాఫ్ అన్ అవర్ పడుకోవడానికి మిగతా టైం అంతా ఎప్పుడూ చేస్తూనే ఉంటాను ఏదో ఒక పని అనేది అందుకని వంట పనులు కష్టంగా ఉండే విధంగా అయితే చేయను సులభంగా ఎలా చేయాలనేది ముందే ఆలోచించేసుకొని వాటికి అనుకూలంగానే ఇలాగ మొత్తం అయితే ఒకసారి కలిపి పెట్టుకొని ఇలా అయితే చేసేసుకుంటూ ఉంటానన్నమాట అందుకే నాకు టైము ఎక్కువ ఉంటుంది పని చేసుకోవడానికి ఇంట్లో ఇలా అయితే రెండో అయితే ఒకేసారి పెట్టేసుకుంటాను సాంబార్ అయితే బల ఇష్టం అనమాట మా వాడికి సాంబార్ పెట్టకపోతే గోల్ గోలు చేస్తూ ఉంటాడండి అదేంటో నాన్ వెజ్ కన్నా ఈ సాంబార్లు పప్పులు అంటే ఇష్టపడుతూ ఉంటాడు ఇలా అయితే ఈ సాంబార్ పెట్టేస్తున్నాను ఇవాళ ఇంకా వడియాలు కూడా వేపిచ్చి పక్కన పెట్టానండి ప్రతిదీ చూపిస్తే ఏంటి అమ్మాయి ఎప్పుడు చూసినా ఈ వంటలవి చూపిస్తుంది మాకేం ఇంట్రెస్ట్ ఉంటుంది ఇంకేం సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటున్నారండి అలా అయితే అనుకోకండి ప్లీజ్ అండి ఎందుకంటే ఈ వీడియోస్ చేయడం అంటే చాలా కష్టం ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐడియాతో వీడియో అనేది వస్తూ ఉంటుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అనేది ఇస్తేనే కదండి మా అలాంటి వాళ్ళు ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది కదా అందుకే మేమైతే ఇలా అయితే చేస్తూ ఉంటాము వీడియోస్ అనేది కొంచెం కొంచెం కొన్ని కొన్ని మధ్యలో ఇంట్రెస్ట్ ఉండేవి వస్తూ ఉంటాయి వాటి కోసమైనా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అనేది ఇవ్వండి ఇక్కడ మసాలా పౌడర్ కూడా వేసేసుకుంటున్నానండి ఒకేసారి పప్పు మెదిపేసుకొని ఇవి కూరగాయ ముక్కలన్నీ బాగా వేగిన తర్వాత అందులో పులుసు పోసేసుకొని ఆ ముక్కలన్నీ కొంచెంసేపు ఉడకనిచ్చి ఆ ఉడికిన దాన్ని ఈ పప్పులోకి వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని దాంట్లోనే సాంబార్ పౌడర్ వేసుకొని కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక పది నిమిషాలు బాగా ఉడకనిస్తే సాంబార్ రెడీ అయిపోయిద్దండి ఈజీగా ఉంది కదండి నా సాంబారు టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి దీన్ని ఇడ్లీలోకి ఇంకా దోశల్లోకి అయితే పూర్తిగా అయిపోయేదాకైతే వాడుకుంటాము ఆడవాళ్ళకు పొదుపు అంటారు కదండి ఆ పొదుపులో మనం నెంబర్ వన్ కదా అందుకే ఏది వేస్ట్ కాకుండా అన్నీ చేయాలని చూస్తాము అది మనకు మాత్రమే అర్థమవుతుంది మగవాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు బయట వాళ్ళు అయితే వీళ్ళు పిసినార్తనం చూపిస్తారు అని అంటారు పిసినార్తనం ఏముంటుందండి ఎవరైనా కూడా స్టార్టింగ్లో ఇలాగే పొదుపు చేసుకుంటేనే కదండి ఉన్న వాళ్ళం అయ్యేది ముందే ఖర్చు పెట్టుకుంటే ఏమవుతామండి వాళ్ళేమో ఒకరు సెటిల్ అయిపోయి వీళ్ళని అనిపిస్తున్నారు వాళ్ళని అంటూ ఉంటారు అవన్నీ నేనైతే పట్టించుకోనండి మా బాబు అయితే స్కూల్ నుంచి వచ్చేసాడు ఇంకా వంటలన్నీ రెడీ అయిపోయి సాంబార్ చేసేసాను చూసారు కదా ఎలా ఉందో అలాగే చిక్కుడుగా ఫ్రై అయిపోయింది అన్నం అయిపోయింది నేను రసం అయితే వేడి చేసేసాను మామిడికాయ ముక్కలు కోసి పెట్టాను అలాగే వడియాలు చేసి పెట్టాను చూసారండి సాంబార్ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇద్దరం అన్నం అయితే పెట్టేసుకొని తినేస్తున్నామండి అప్పుడప్పుడు పిల్లలతో ఇలా కలిసి తింటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అలా అయితే వాళ్ళకి తెలుస్తుంది కదండీ ఎలా తినాలి ఫోన్ ఇచ్చేసి ఫోన్ ముందు కూర్చోబెట్టి అన్నం అయితే పెట్టానండి నేను ఇలా అయితే వాడి కోసమైనా కానీ నేను కొంచెం అన్నం పెట్టుకొని వాడి ముందు కూర్చొని మాట్లాడుతూ తినిపిస్తూ తింటూ ఉంటానన్నమాట వాడు నన్ను చూసి మాటల్లో పడిపోయి అది ఇది అని చెప్తూ ఇంకా అన్నం అయితే తినేస్తాడండి ఇలా అయితే ఇద్దరం కూర్చొని అన్నం అయితే తినేసామన్నమాట ఇంకా ఇంకా ఆఫ్టర్నూనే కదండి కాసేపు అల్లర్ అనేది స్టార్ట్ మా మావాడికి నాకు ఇలా అయితే మా లంచ్ అయితే అయిపోయిందండి ఇలాగ ఇద్దరం కూర్చొని అయితే తినేస్తాము ఇంకా గేమ్స్లోకి వెళ్ళిపోతాడనమాట కాసేపు వాడితో ఆడాలి వాడు నాతోనే ఆడితేనే నేను నన్ను వాడించవచ్చు వాడికి వెళ్ళవచ్చు అని అయితే ఆనందపడుతూ ఉంటాడనమాట ఎన్నిసార్లు అయినా కూడా మమ్మీ ఇలా కొడతాను అలా కొడతానని చెప్పి రాంగానే ఆడుతూ ఉంటాడండి వాడు చాలా సరదాగా అనిపిస్తుంది పోనీలేండి ఇలా అన్న పిల్లలన్నా సంతోషంగా ఉంటారు కదా మన వల్ల అయితే అనుకుంటాను నేను ఎప్పుడూ కూడా వాడు వాడిచాలి అని అయితే అనుకోను చూడండి మీరేను కొడుతూ ఉంటాడు నేను వా ఆడితే వాడేమో వైట్ నాకు అని చెప్పేసి మార్చేస్తాడు వెంటనే ఇలా ఉంటుందండి మాది అనేది ఇంట్లో స్కూల్ లేకపోతే ఇంక చాలండి ఇంకా రచ్చరచ్చాను అందరూ అంటారు ఏంటి చిన్నపిల్లలాగా ఆడుతూ ఉంటాం అనేసి ఏముందండి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనే తేడా ఒకటి ఉంటుందా పిల్లలతో ఆడడానికనైతే అనిపిస్తుంది నాకు మీరు ఏమైనా అనుకోండి నేను చేసే చేసానని చెప్పి పిల్లలతో అయితే మా వాటితోనే కాదండి బయట పిల్లలతో కూడా చక్కగా ఆడుకుంటాను కాసేపు ఎప్పుడు ఉండే పనులే కదండి ఇలా అయితే ఉంటుంది బాయ్ బాయ్ స ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి